religiosi. సరస్వతి ఆగు, ఎక్కడికి నీ ప్రయాణం? ఏమండి, మచ్చింద్రనాథులు ఇక్కడికి ఇచ్చేశారంట, వారిని ఒక్కసారి దర్శించుకొని వస్తాను. వీల్లేదు, ఇలాంటి దొంగ సన్యాసులు నేను నమ్మను. అలా అనకండి, ఏనాడు చేసుకున్న పాపమో ఈనాడు గుడ్రాలని మనోవేదన అనుభవిస్తున్నాను. ఆ మహాత్ముని దీవెనతోనైనా మన వంశం నిలబడుతుందేమో, నా కోరిక కాదనకండి. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? నువ్వు ఆ బైరాగ్డేర్ కావడానికి వీల్లేదు. కాదని వెళ్ళేవో ఇంటి మీద ఆశదులుకో అంతే. స్వామి మచ్చింద్ర, నా ప్రతి అహంకారాన్ని మన్నించు తండ్రి. నీ దురదృష్టవంతురాలు, కనీస నీ దర్శనానికైనా నోచుకోలేకపోయాను. ఇక ఆ భాగ్యాలకి అదృష్టం లేదా స్వామి? జై జగజ్యోతి. స్వామి, మీరు ఆలకించారా? నన్ను కనుకరించి మీ దర్శనమిచ్చారా? సౌభాగ్యవతి, నన్ను దర్శించాలని సంకల్పం ఉంది. నా దరికి రాజాలని వారి వద్దకు నేనే వస్తాను. సంతానం కోసం నీవు పడే ఆవేదన నాకు అవగతమైనది. నేనిచ్చే విభూతి ప్రసాదాన్ని శుచిర్భూతురాలవై రేపటి ప్రాతకాలాన్ని నే సేవించు. నీ కోరిక నెరవేరుతుంది. జై జగజ్యోతి. కాలాంతరమున వచ్చి బిడ్డను ఆశీర్వదిస్తాను. జై జగజ్యోతి. చెప్పారండి, అంది నా దృష్టాన్ని నేల పాలు చేశారు. చాలించి అధిక ప్రసంగం. బూడిది తిన్నంత మాత్రాన పుత్రులు కలుపుతారా? వీళ్ళంతా మోసగాడు. అలా అనకండి, మచ్చింద్రనాథులు మహానుభావులు, స్వార్థరహితులు. నీకు ఈ వేరే కుదిరేటట్లేదు. ఆయన మహత్యం ఏటో నేనే చూస్తాను. మీరు మహానుభావులు యోగీశ్వరులు అని అంతా అంటున్నారు. ఎవరేమిచ్చినా పుచ్చుకుంటారట, ఎవరికి ఏం కావాల్సినా ఇస్తారట. జై జగజ్యోతి. నీ నివేదన స్వామి స్వీకారం. ఈ కళ్ళు ముంత మీకు కైంకర్యం చేసుకుంటున్నాను, పుచ్చుకోండి. అలాగే నాయన, నువ్వంత ప్రేమతో నివేదన చేస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది? ఇలా ఇవ్వు. జై జగజ్యోతి. మూలవీరాటే పుచ్చుకోగలేండి, ఉత్స విగ్రహాలు మీరు ఊరుకుంటారా? కానివ్వండి, ఓ సొక్కేసుకుంటే స్వర్గానికి బెట్టేడెల్లో ఉంటారన్నా. కట్టేవి కాషాయ గుడ్డలు, కొట్టేవి కళ్ళు కుండలు. చూడండా, దొంగ సన్నాసుల్ని తెలివి తక్కువ సన్నాసులారా. సోలో, కళ్ళు తాగి కై పెక్క కానీ సరి కాదు, ఈ శేషం కూడా సేవించి శక్తి చూపించాలి. ఏం సోలు, చిన్న సోలంతా చేతులు ఎత్తేశారు, మీరేమంటారు? అలాగే నాయన, నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చే నివేదన ఏదైనా సరే నాకు అమృతప్రాయమే. జై జగజ్యోతి. నాకే కనిపించట్లేదు, నాకంతా కదిగి చిగిటిగా ఉంది. స్వామి, స్వామి, మచ్చిందా, నిన్ను పరీక్షించబోయి నేను పంకిపడ్డాను. నన్ను కలిసాను.
సూచితిరా ప్రలోభం ఎంత బాధాకరము. సొర తాగి పరిహాస పాత్రుల గుట కాదు, నావలే సీసమును కూడా తాగి నిగ్రహించుకోగల శక్తిని గడియించవలెను. నాయన అహంకారము అనర్థదాయకము, పశ్చాత్తాపము సర్వపాపములను హరించు. జై జగత్. స్వామి నన్ను క్షమించి జ్ఞానభిక్ష ప్రసాదించండి. జై జగజ్జో. ఆశయాలు ధరించి కాలినడకన తిరుగుతూ ప్రబోధించటమే శ్రీవారు ప్రస్తుతం చేస్తున్న పని. లక్ష్మీకాంతులయ్యుండి కూడా అంతహీనంగా ప్రవర్తించడం దేనికి మునీంద్ర? ఎంత లక్ష్మీదేవివైనా ఆయన పత్నివేగా, పురుషుడైన తాను నీ సహాయం స్వీకరిస్తే ఓటమే అంగీకరించినట్టేగా. అయినా నాకెందుకు ఇది ఆలుమొగల మధ్య తగవు. మాట వరుసకొచ్చిన చర్చ మాట పట్టింపునకు దారితీసినా మునీంద్ర. పతిభక్తితో నీవు గ్రహించలేదు గాని అడుగడుగునా శ్రీవారు తమ ఆధిక్యతను స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఆనాడు రామావతారంలో అంత ముచ్చటపడి సీతగా అవతరిస్తే అడుగుల వెంట తిప్పలేదా, అగ్నిప్రవేశం చేయించలేదా? నారాయణ నీ కన్నీరు ఆయన్ని కరిగించగలిగిందా? పోనీ కృష్ణావతారంలోనైనా సుఖపెట్టాడా? రుక్మిణివై అంతగా ప్రేమించి అందరినీ పరిత్యజించి ఆయన్నే వరించావు కదా. పట్టపురాణి బిరుద నీకు, పట్టాభిషేకం సత్యాదేవికి, ఇప్పుడు మాత్రం నీ ఆధిక్యతను నీవెక్కడ నిరూపించుకుంటావోనని ఆడగాలి కూడా తగలటానికి వీరులేని హఠయోగం అవలంబించాడు. ఆయన నాకెందుకు? ఎంత అవమానమైనా భరించేది నీవు. ఇంతకాలం శ్రీవారు నాపై చూపిన కపట ప్రేమాభినయాలకు కళ్ళబల్లి కబుర్లకు మురిసిపోయానే కానీ స్త్రీ జాతిపై ఇంతటి తృణీకార భావం ఉందని గ్రహించలేకపోయాను. గతం నాస్తి, ఇప్పటికైనా మేలుకున్నావు అంతే చాలు. నీవు నడుం కట్టి నిరూపించాలి గాని నారాయణుడు స్త్రీశక్తికి దాసోహమనడు. నిరూపిస్తాను. స్త్రీ అనురాగాన్ని అసమర్థతగా ఎంచి అడుగడుగున అవమానాలకు గురి చేసే పురుషుల కళ్ళు తెరిపిస్తాను. స్త్రీ ప్రేమ స్వరూపుణే కాదు, ప్రళయ స్వరూపుణిని కూడా రుజువు చేస్తాను. ఎంతటి సర్వసంగ పరిచారిగా మారినా శ్రీవారు నన్ను ఎలా జయించగలరో చూస్తాను. లోకానికి విముక్తి ప్రసాదించారు. ఈ కామరూపదేశంలో స్త్రీ సామ్రాజ్యం స్థాపించారు. స్త్రీ సామ్రాజ్యం స్థాపించగానే సరిపోలేదు, దీనిని సంరక్షించుకోవడానికి మనం ఎన్నో త్యాగాలు చేయాలి. ఇంకా మనలో పతియే ప్రత్యక్ష దైవమని, పతి సేవయే పరమార్థ సాధనమని భావించే పడతలు లేకపోలేదు. ఆ ఛాందసాచారానికి స్వస్తి చెప్పి మన జాతి ఘనతను దశ దిశలా చాటమే మన కర్తవ్యం. ఈ రాజ్యంలో ఏ స్త్రీ కూడా మగవాణి ఆధిక్యతను అంగీకరించరాదు, మనసివ్వరాదు. ఇక్కడ సర్వాధికారాలు స్త్రీలవే. ఈ శాసనాన్ని ధిక్కరించిన వారికి కఠిన శిక్ష తప్పదు.
ఈ పవిత్ర ఆశయానికి మీరంతా దీక్షా కంకణం ధరించాలి. కుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. కోరిక